డిసెంబర్ 25న మరి యేసుప్రభు పుట్టారు అన్న దానికి చాలా మంది మరి ఏమేమో చెప్తా ఉన్నారు. మరి చరిత్రకమైన ఆధారాలు రీతిలో మరి అవన్నీ పరిశోధన చేసి డిసెంబర్ 25న యేసుప్రభు పుట్టారు అని ఒక తేదీని నిర్ణయించారు. మరి లూకా సువార్త 2:1-2 ఒకసారి చూద్దాం. లూకా సువార్త 2:1-2 ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలని కైసరు అగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను. హల్లెలూయా. మరి ఈ దినం ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే డిసెంబర్ 25న యేసుప్రభు పుట్టాడు అన్నదానికి కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేయడం బట్టి మరి డిసెంబర్ 25న యేసుప్రభు జన్మించారు అనేది నిర్ధారించడం జరిగినది. ఇక్కడ రాయబడి అన్నది మరి ఆ దినములలో సర్వలోకములకు ప్రజా సంఖ్య రాయవలని కైసరు అగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఎన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. హల్లెలూయా హల్లెలూయా. ఎన్నో ప్రజా సంఖ్యని మొదటి ప్రజా సంఖ్య. హల్లెలూయా హల్లెలూయా. 1820 సంవత్సరములో మెనిప్ అనే ఒక శాస్త్రవేత్త ఏం చేశారంటే కురియా మరి కురేనియా ప్రాంతానికి వెళ్ళాడు. ఈ లూకా సువార్త 2:1-2 చదివిన తర్వాత అసలు యేసుప్రభు మరి జన్మించిన విధానం ఏంటి, ఎప్పుడు జన్మించాడు అనేది తెలుసుకోవాలని చెప్పి అతను మరి చర్చిస్తా ఉన్నాడనమాట. అప్పుడు మరి ఆయన కురేనియా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో సిరియా మరి కురేనియాలో ఉన్న సిరియా కి వెళ్ళి అక్కడ కొన్ని తవ్వకాలు తవ్వుతా ఉన్నప్పుడు అక్కడ కొన్ని పేపర్స్ బండిల్స్ వాళ్ళకి దొరికినాయి. ఆ పేపర్ బండిల్స్ దొరికిన తర్వాత అవి అసలు దాంట్లో ఏమి రాయబడి ఉన్నది అని మరి అతను చూస్తా ఉన్నప్పుడు అప్పుడు రాసిన ప్రజా సంఖ్య అంటే మరియా యోసేపు యేసుప్రభు జన్మించినప్పుడు మరి జరిగిన ఆ ప్రజా సంఖ్య అంతటిని గురించి కూడా మరి ఆ పేపర్స్ లో రాయబడి ఉన్నాయి. ఇంచుమించు ఆ పేపర్ లో 42,03,000 మంది పేర్లు ఆ పేపర్ లో రాయబడింది. చూడండి మనకి చాలా జాగ్రత్తగా ఇవన్నీ విషయాలు అంటే పండుగ చేసేసుకోవడం అంటే కాదు, కానీ మనకి ఎవరైనా ఏదన్నా అడిగితే సమాధానం చెప్పేటట్లు మనము ఉండాలి. ఆ పేపర్లో మొత్తము 42,03,000 మంది పేర్లు ఆ పేపర్లో రాయబడి ఉన్నాయంట. దాంట్లో మరియా యోసేపులు కూడా పేర్లు కూడా వ్రాయబడింది. ఈ ప్రజా సంఖ్య ఎప్పుడు జరిగినది అంటే యేసుప్రభు మరి ఆ పుట్టినప్పుడు ఈ జనాభా లెక్కలు అనేది అక్కడ రాయడం జరిగింది. హల్లెలూయా. యేసుప్రభు యొక్క పుట్టిన దినాన్ని అసలు ఎప్పుడు పుట్టాడో అని నిర్ధారించడానికి ముగ్గురు శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. రెసమ్ అనే శాస్త్రవేత్త, టెన్నిస్ ద లిటిల్ అనే శాస్త్రవేత్త, తర్వాత మెనిప్ అనే శాస్త్రవేత్తలు ఈ ముగ్గురు కూడా పరిశోధన చేసినప్పుడు ముగ్గురు నిర్ధారించింది ఏది అంటే డిసెంబర్ 25న యేసుప్రభు జన్మించారని. హల్లెలూయా. మరి యేసుప్రభు పుట్టిన తర్వాత సున్నతి చేయడానికి 8వ దినమున దేవాలయానికి తీసుకెళ్లారు. అయితే ఆ 8వ దినం అని కరెక్ట్ గా బైబిల్లో రాయబడి ఉంది. ఆ 8వ దినము నుంచి ఆ వెనక్కి లెక్కెట్టుకుని వస్తే గనక డిసెంబర్ 25న యేసుప్రభు పుట్టినట్టు అక్కడ వాళ్ళ శాస్త్రజ్ఞులు చెబుతా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు పుట్టారు ఏంటి అనేది మనకి ప్రాముఖ్యం కాదు, ఒక డేట్ ప్రాముఖ్యం కాదు. మరి చదువుకున్న వాళ్ళు అయితే డేట్ ఆఫ్ బర్త్ వేసుకుంటారు, కానీ చదువులేని వాళ్ళు ఏం చేస్తారు, గోదావరి వచ్చిందండి
ఆ రోజు ఇది జరిగిందండి, పలానా సంవత్సరం అది జరిగిందండి, అప్పుడు పుట్టాడనే చెప్తారు కదా చాలా మంది. హల్లెలూయా. ఎప్పుడు పుట్టాడు లేకపోతే ఏంటి అనేది ప్రాముఖ్యం కాదు, కానీ అసలు ఆయన ఎందుకు పుట్టాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకంలో మనం యోహాను సువార్త 3:16 మనకి తెలుసు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. హల్లెలూయా. ఆయన ప్రేమించాడు కనుక ఆయన ఈ లోకంలో ఉన్న వారి పాపము నిమిత్తమే, పాప పరిహారము నిమిత్తమే ఆయన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసయ్యను నరరూపధారిగా ఈ లోకానికి పంపించి ఈ లోకములో ఉన్న సమస్త ప్రజలను కూడా పాపము నుండి, శాపము నుండి, అంధకారము నుండి, సాతాను యొక్క బంధకాల నుంచి కూడా ఆయన్ని విడిపించి సాతాను యొక్క క్రియలను చితిగా కొట్టడానికి పరలోకము నుంచి యేసయ్యను ఈ భూలోకానికి పంపించి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లూకా సువార్త 1:27 మనం చూసినట్లయితే కన్య మరియ గర్భాన యేసయ్య జన్మించిన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కన్యక అంటే ఏ పురుషుణ్ణి కూడా కూడనిది. హల్లెలూయా. వివాహానికి ముందు ఏ పురుషుణ్ణి కూడకుండా పవిత్రముగాను, భక్తి గాను, దేవుని యొక్క కృపను పొందుకుని, దేవుని యొక్క దయను పొందుకుని, మరి ఆ దినాలలో అందరూ కూడా ఎంతో చెడు నడతలు నడుస్తూ చెడును చేస్తున్న దినాలలో తన యొక్క పవిత్రతను కాపాడుకుంటూ ఆ దినాలలో మెస్సయ్య వస్తాడు అంటే ఆ మెస్సయ్య నా ద్వారా పుట్టాలి, నా ద్వారా జన్మించాలి అని ఎదురు చూస్తున్న లిస్టులో ఈ మరియ ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. దేవాది దేవుడు మరి ఆ కన్య మరియను ఎన్నుకున్నాడు అంటే ఆ కన్య మరియలో పవిత్రతను చూశాడు. హల్లెలూయా. భక్తిని చూశాడు. హల్లెలూయా. ఆమె యొక్క నీతిని చూశాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆమె అంత పవిత్రముగా ఉన్నది కనుక ఆమె గర్భాన ఆయన జన్మించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ దినాలలో యేసయ్య మన హృదయంలో జన్మించాలి అనేసి అంటే మనకి ఏమి కావాలంటే పవిత్రత కావాలి, భక్తి కావాలి, దేవుని దృష్టిలో నీతి కావాలి, యథార్థత కావాలి, దేవుని దయను పొందుకోవాలి, దేవుని కృపను పొందుకుని మనం ఉన్నట్లయితే మనలో యేసయ్య జన్మిస్తాడు. మనలో యేసయ్య జన్మించిన తర్వాత మనము అనేకులకు యేసయ్యను ప్రకటించగలము, చూపించగలము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి యోసేపు కూడా మత్తయి సువార్త 1:19 చూసినట్లయితే యోసేపు ఎలా ఉన్నాడంటే నీతిమంతుడిగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మరి యోసేపు మరియకు కూడా ప్రధానం అయిన తరువాత యేసయ్య మరియను ఎన్నుకుని ఆమె గర్భంలో జన్మించాడు. ఒకవేళ ప్రధానము కాలేదనుకోండి, ప్రధానము కాకుండా ఆమె కన్యకగా మామూలుగా ఉన్నప్పుడు ఏమనుకుంటారు, ఎవరితోటే వెళ్ళిపోయింది అందుకనే ఇది జరిగింది అంటారు. హల్లెలూయా హల్లెలూయా. ప్రధానం అయిన తర్వాత వారి ఏకము కాక మునుపు మరి మరియ గర్భములో యేసయ్య జన్మించాడు. హల్లెలూయా. నిజముగా ఒక కన్యక ప్రధానం అయిన తర్వాత మరి గర్భము దాల్చింది అనేసి అంటే లోకమంతా కూడా ఎంతో చెడుగా చెప్పుకుంటారు. ఏ నీతో ప్రధానం చేయబడిన మరియ గర్భవతి అనేసి అంటే యోసేపుని నిందించిన వాళ్ళు, అవమానపరిచిన వాళ్ళు, యోసేపు హృదయాన్ని గాయపరిచిన వాళ్ళు అనేకులు ఉంటారు. మరియ హృదయాన్ని గాయపరిచిన వారు అనేకులు ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకాన్ని చూసి అయ్యో ఇంతమంది నిందిస్తున్నారే, ఈ అవమానం నేను భరించలేనని మరియ గాని యోసేపు గాని అనుకుని దేవుని యొక్క చిత్తానికి లోబడకపోతే, దేవదూత వారి దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు ఆ మాటకు వారు లోబడకపోతే గనక యేసుని క్రీస్తును లోకానికి అంటించలేకపోయేవారు. హల్లెలూయా. దేవుని మాటకు యోసేపు మరియ విధేయత చూపలేకపోతే గనక యేసుని క్రీస్తుకు యేసుని లోకానికి అందించలేకపోయి ఉండేవారు. హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకంలో యేసయ్య జన్మించడానికి మరియ యోసేపులు కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపారు, అవమానాలను పక్కన పెట్టారు, నిందల్ని పక్కన పెట్టారు, పరిస్థితులు ఏ మాత్రము కూడా చూడలేదు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఎంతో భక్తిగా ఉన్న మరియ యోసేపులు
క్రీస్తుని ఈ లోకానికి అందించడానికి ఎంతో అవమానాన్ని నిందలు హేళల్ని అన్ని కూడా భరించారు. హల్లెలూయా. మనకు చిన్న కష్టం వచ్చినా చిన్న శోధన వచ్చినా ఏంటి ఇంత భక్తి చేస్తున్నాను నాకు ఏంటి 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 అని చాలా మంది విసుగు చెందుతూ ఉంటాము, కలత చెందుతూ ఉంటాము, మన భక్తి జీవితంలో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాము. హల్లెలూయా హల్లెలూయా. ఒక దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము చేయాలి అంటే, క్రీస్తుని ఈ లోకానికి మనము కనపరచాలంటే మనకు పోరాటం అనేది కావాలి. హల్లెలూయా హల్లెలూయా. పోరాటము వచ్చినప్పుడే, అపజయము వచ్చినప్పుడే జయము అనేది ఏంటో మనకి తెలుస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఒక నువ్వు సాక్ష్యము చెప్పాలి అంటే ఆదివారము నీ జీవితంలో ఏదో ఒక కార్యము జరగాలి. ఏ కార్యము జరగకపోతే ఇక్కడ ఎవరన్నా వచ్చి సాక్ష్యం చెప్తారా? చెప్పరు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు నీ ద్వారా మహిమ పరచబడాలి అనేసంటే నీ జీవితంలో ఏదో ఒక కార్యము జరుగుతుంది. ఆ కార్యములో ఆయన నీకు సహాయము చేసి, ఆ కష్టంలో ఆయన నీకు సహాయము చేసి నిన్ను సాక్షిగా వాడుకుని దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన ఎంత మంచివాడో, ఎంత గొప్పవాడో, ఎంత ప్రేమ గలవాడో నీ జీవితంలో నీ సాక్ష్యము ద్వారా అనేకులకి బయలుపరచబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు, వ్యాధులు వచ్చిన మరి రోగం వచ్చినప్పుడు కృంగిపోకూడదు, కానీ దేవుని యొక్క నామము నా ద్వారా బయలుపరచబడడానికి దేవుడు మరి దేవుడే అనుమతించాడేమని నువ్వే చేయాలి. సంతోషముగా స్వీకరించాలి. హల్లెలూయా. కలత చెందిపోకూడదు. హల్లెలూయా. మరియా మరి కన్యకై పవిత్రముగా ఉన్నది, యోసేపు నీతిమంతులుగా ఉన్నారు కనుక, దేవుని యొక్క మాటకు విధేయతను చూపాలి కనుక వాళ్ళు క్రీస్తును లోకానికి అందించగలిగారు. హల్లెలూయా హల్లెలూయా. మనలో యేసయ్య జన్మించాలి అంటే, మనము క్రీస్తుని లోకానికి కనపరచాలంటే, క్రీస్తు యొక్క మరి గొప్పతనాన్ని మన ద్వారా చాటిపబడాలి అంటే మనము దేవునికి విధేయత చూపాలి, భక్తిగా ఉండాలి, నీతి కలిగి ఉండాలి. అలాగ ఉంటే కనుక క్రీస్తుని లోకానికి మనం కనపరచగలము. హల్లెలూయా. అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ నీతి బలలో లేకుండా, భక్తి లేకుండా, పవిత్రత లేకుండా, దేవుని వాక్యానుసారంగా మనము నడవకుండా ఎన్ని క్రిస్మస్ పండుగలు చేసుకున్నా, ఎంత దేవుని సన్నిధికి వచ్చినా, ఎన్ని కానుకలు అర్పించినా కూడా అది దేవునికి ఏ మాత్రము కూడా ఇష్టకరమైనది కాదు. దేవునికి విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైనది. హల్లెలూయా. ఆయన ఏమి కోరుకోవట్లేదు, మన హృదయాన్ని యేసయ్య కోరుకుంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. మనము ఇంకా దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే మనం అనేకమైన కార్యాలు మనము చేయాలని బైబిల్ గ్రంథము చెబుతుంది. కానీ యేసయ్య ఏమి కోరుకోవట్లేదు మన దగ్గర నుంచి. మన హృదయాన్ని కోరుకుంటున్నాడు, మనతో ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ భూలోకములో ఉన్నప్పుడు మన హృదయంలో ఉండాలని కోరుకుంటున్నాడు. మనము మరణించిన తర్వాత మనము నిత్య నిత్యము యుగ యుగాలు తరతరాలు ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే యేసయ్య పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ యేసు ప్రభు పుట్టినప్పుడు లూకా సువార్త 2:15 మనము చూసినట్లయితే, మరి గొర్రెల కాపర్లకి దేవుని యొక్క వర్తమానాన్ని దేవదూతలు అందించారు. వాళ్ళు దేవుని యొక్క వర్తమానం అందించగానే వాళ్ళు ఏం చేశారంటే, మరి చూడండి దేవుడు ఎంత గొప్పవాడో, జ్ఞానులకేమో మరి ఆ నక్షత్రాన్ని చూపించాడు, మరి గొర్రెల కాపరికేమో దేవదూతను చూపించాడు. హల్లెలూయా. ఒకవేళ గొర్రెల కాపరికి నక్షత్రాన్ని చూపించమంటే వాళ్ళు సరైన విధానంలో అర్థం చేసుకోలేకపోయేవారు. కానీ ఆ పొలంలో ఉన్న గొర్రెల కాపరిగా దేవదూత కనిపించినప్పుడు, ఆ దేవదూత మాట్లాడినప్పుడు వాళ్ళు మరి ఆ దేవదూత మాటను ఏ విధంగా గ్రహించారంటే దేవుని యొక్క వాక్కుగా గ్రహించారు. హల్లెలూయా. దేవదూత గొర్రెల కాపరులతో మాట్లాడిన వెంటనే కూడా ఆ వెళ్దాం, మనం ఏదైనా చెప్తే ఆ వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, మా వెళ్దాంలే అని చెప్పేసి ఏం చేస్తారు, వాయిదా వేస్తారు. ఇక్కడ అక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, లూకా సువార్త 2:15 మనం చూసినట్లయితే, ఎప్పుడైతే దేవదూత మాట్లాడిందో వెంటనే
వాళ్ళకి తడువు చేయకుండా ఆలస్యము చేయకుండా మరి గొర్రెల కాపరులు అందరూ కలిసి వెళ్ళి యేసయ్యను ఆరాధించారు. మరి మీరు ఇక్కడుంటుంటారా గొర్రెల దగ్గర, మళ్ళీ ఏదైనా పులి వచ్చిందంటే మేక వచ్చిందంటే ఇవన్నీ ఎత్తుకుని వెళ్ళిపోతుంది, నిన్ను మేమో చూస్తా ఉండరా నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి వాళ్ళు అనుకోలేదు. హల్లెలూయా. ఎంతో మంది అయితే దేవదూతను చూశారో, ఎంతో మంది అయితే దేవదూత యొక్క మాటను విన్నారో, వాళ్ళందరూ కలిసి ఆ గొర్రెల కాపురులు అందరూ కలిసి దేవుడిని ఆరాధించారు. హల్లెలూయా. దేవుడిని గురించి ప్రకటించారు. హల్లెలూయా. హల్లెలూయా అంటే వీరిలో ఏం కనిపిస్తుందంటే ఒక ఐక్యతను కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందండి? ఐక్యత కనిపిస్తుంది. హల్లెలూయా. క్రిస్మస్ లో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఐక్యత. ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యము. భార్య భర్తల మధ్యన ఐక్యత లేదు, పిల్లలకి తల్లిదండ్రుల మధ్యన ఐక్యత లేదు, సంఘములో విశ్వాసులకి సేవకుల మధ్యన ఐక్యత లేదు, మరి ఇరుగు పొరుగువారితో ఐక్యత లేదు, బంధువులతో ఐక్యత లేదు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఇతరులతో ఐక్యపడకుండా సమాధాన పడకుండా వాళ్ళతో వాళ్ళ గురించి మన హృదయంలో నొచ్చుకుని వాళ్ళ గురించి బాధపడి మరి వాళ్ళ ముఖము చూడకుండా మనము మృగము తిప్పుకొని మనం అసమాధానముగా ఉండి ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా కూడా అంతా వ్యర్థం. హల్లెలూయా. 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 ఇక్కడ చాలా మంది ఉన్నారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు. హల్లెలూయా. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంతో మేలు, ఎంతో మనోహరం. అక్కడ ఏముందంటే ఆశీర్వాదము శాశ్వత జీవం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ గొర్రెల కాపురు ఐక్యముగా వెళ్ళి దేవుడిని ఆరాధించారు. మనలో ఐక్యత కావాలి, సమాధానము కావాలి, శాంతి కావాలి. అలాగ మనము ఉండి మరి క్రిస్మస్ పండుగ చేసుకున్నప్పుడు ఆ క్రిస్మస్ లో ఉన్న నిజమైన ఆనందాన్ని మనము అనుభవించగలము. మనల్ని చూసి యేసయ్య కూడా సంతోషించగలడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఐక్యతను కలిగి ఉండాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 2:2 మనము చూసినట్లయితే యేసు ప్రభు గారు పుట్టిన తర్వాత ఒక నక్షత్రం అనేది వెలిసింది. మరి చూడండి, ఆకాశంలో చూసినట్లయితే చాలా నక్షత్రాలు ఉంటాయి, కానీ ఈ నక్షత్రం యొక్క ప్రాముఖ్యత ఏది అంటే ఈ లోకములో ఒక గొప్ప రాజు, మహనీయుడు, గొప్ప వ్యక్తి పుట్టాడు అనేది ప్రకటన చేయడానికి ప్రత్యేకముగా ఆ నక్షత్రం అనేది ఉదయించింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నక్షత్రం గురించి మనము చూసినట్లయితే ఆదికాండము 15:5 తర్వాత మొదటి దిని వృత్తాంతాలు 27:23 మరి నెహెమ్యా 9:23 సంఖ్యాకాండము 24:17 మత్తయి సువార్త 1:16 ఈ వచనాలన్నీ మనము చూసినట్లయితే ఈ నక్షత్రము ఏ దేనికి సాదృశ్యముగా ఉన్నదంటే ప్రకటించే నక్షత్రముగా ఉన్నది. చెప్పండి కూడా దేవుని నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా. 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 యేసు ప్రభు ఈ లోకములో జన్మించాడు, గొప్ప రాజుల రాజు భూలోకములో జన్మించాడని ప్రకటించడానికి సాదృశ్యముగా ఈ నక్షత్రము ఉదయించింది. హల్లెలూయా. మత్తయి సువార్త 2:9 మత్తయి సువార్త 2:9 దానియేలు 12:3 మరి ఈ వచనాలు మనము చూసినట్లయితే ఈ నక్షత్రము నడిపించే నక్షత్రముగా ఉన్నది. హల్లెలూయా. 1 యేసుప్రభు పుట్టినప్పుడు మరి ఉదయించిన ఆ నక్షత్రము యేసుప్రభు పుట్టాడని ప్రకటిస్తుంది. 2 యేసు దగ్గరికి ఈ నక్షత్రము జ్ఞానులను నడిపించింది, అంటే నడిపించే నక్షత్రముగా కనిపిస్తా ఉంది. హల్లెలూయా. 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 జ్ఞానులు ఎప్పుడైతే ఈ నక్షత్రాన్ని చూశారో ఆ నక్షత్రాన్ని గురించి మరి ఆ శాస్త్రాలన్నీ తిరిగేసి చూసినప్పుడు ఆయన బెత్లెహేములో జన్మించాడని ఆ నక్షత్రము వెంబడి వస్తూ వీళ్ళు ఏం చేశారంటే ఆ నక్షత్రము ఎక్కడికైతే తీసుకుని వెళ్తుందో అక్కడికి అప్పటి వరకు వచ్చారు. కానీ వీళ్ళు సొంత ఆలోచన ప్రకారము మరి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళారండి? హేరోదు రాజు దగ్గరికి. ఈ నక్షత్రం ఏం చెబుతుంది? గొప్ప రాజు పుట్టాడు కాబట్టి రాజుకు తప్పనిసరిగా తెలుస్తుంది అని చెప్పి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు వారి సొంత ఆలోచన ప్రకారం. కానీ అక్కడ యేసుని కనుగొనలేకపోయారు. హల్లెలూయా.
హల్లెలూయా ఆ నక్షత్రము ఎక్కడైతే ఆగినదో అక్కడ యేసయ్య జన్మించాడు హల్లెలూయా యేసు దగ్గరికి రావాలి అంటే మన సొంత ఆలోచనలు మన సొంత ఉద్దేశాల ప్రకారము మనం రాలేము కానీ దేవుని యొక్క వాక్య ప్రకారము దేవుని యొక్క నడిపింపు ప్రకారము దేవుని యొక్క వాక్యాల సరిగా మనం నడిచినప్పుడే యేసును చేరుకోగలము హల్లెలూయా హల్లెలూయా తర్వాత యేసు ప్రభు గారు ఎక్కడ జన్మించారంటే ఒక పశువుల శాలలో జన్మించారు ఈ పశువుల శాల అనేది తగ్గింపు స్వభావానికి సాదృశ్యంగా ఉంది ఫిలిప్పి పత్రిక 2:6-7 ఫిలిప్పి పత్రిక 2:6-7 మనం చూసినట్లయితే తర్వాత 2 కొరింథీ పత్రిక 8:9 ఇవన్నీ చూసినట్లయితే మరి తగ్గింపు స్వభావానికి సాదృశ్యంగా ఉన్నది హల్లెలూయా క్రీస్తు పుట్టుకన చేసుకుంటున్న మనలో ఏముండాలంటే తగ్గింపు స్వభావం ఉండాలి తగ్గింపు స్వభావం ఉన్నప్పుడే ఒకరికొకరు మనము లోబడగలము ఒకరిని ఒకరు ప్రేమించగలము తగ్గింపు స్వభావం ఉన్నప్పుడే అందరిని కూడా సమానముతో మనము చూడగలము అందరితో ఐక్యముగా ఉండగలము హల్లెలూయా చూడండి తగ్గింపు స్వభావం ఉన్న వాళ్ళు అందరితో సమాధానముగా ఉంటారు కానీ కర్వముగా ఉన్న వాళ్ళు చూస్తే అందరూ వాళ్ళకి శత్రువులే హల్లెలూయా గర్విష్ఠులకు అందరూ శత్రువులే కానీ తగ్గింపు స్వభావం కలిగి ఉన్న వారికి అందరూ కూడా మిత్రులే ఉంటారు హల్లెలూయా హల్లెలూయా లూకా సువార్త 2:11 చూసినట్లయితే ఆయన పొత్తి గుడ్డలలో చుట్టబడి ఉన్నారు ఈ పొత్తి గుడ్డలు ఏంటంటే మరి ఆ పశువుల్ని ఏం చేస్తారంటే శుద్ధి చేయడానికి అక్కడ కొన్ని మరి వస్త్రాలు పెట్టుకుంటారు ఆ వస్త్రాల్లో యేసు ప్రభుని పరుండబెట్టారు హల్లెలూయా మనకి నీతి వస్త్రం ఇవ్వడానికి ఉల్లాస వస్త్రం ఇవ్వడానికి ప్రకాశమయమైన వస్త్రము ఇవ్వడానికి ఆయన ఇటువంటి వస్త్రాలతో ఆయన అలంకరించబడ్డాడు ఇటువంటి వస్త్రాల చేత కప్పబడ్డాడు హల్లెలూయా ఇవేంటంటే శుద్ధి చేసే వస్త్రాలు హల్లెలూయా హల్లెలూయా యేసయ్య మనల్ని కూడా శుద్ధి చేసి అనేకమైన వస్త్రాలతో ఆయన మనల్ని అలంకరించి ఉన్నాడు హల్లెలూయా తర్వాత క్రిస్మస్ చెట్టుని గురించి పోయి జర్మనీలో అటవీ జాతుల వారు ఓక్ చెట్టుని ఓక్ అనే చెట్టుని ఆరాధించేవారు అయితే వాళ్ళు ఆ చెట్టుని ఆరాధన చేస్తా ఉన్నప్పుడు సెయింట్ బోనిఫస్ అనే మరి ఒక సువార్తికుడు వెళ్ళి ఆ చెట్టును కాదు చెట్టును సృష్టించిన దేవుని ఆరాధించాలి అని వాళ్ళకి సువార్తను ప్రకటించాడు ఎప్పుడైతే సువార్తను ప్రకటించిన తర్వాత వాళ్ళు ఆరాధించే చెట్టు ఉంది కదా అప్పుడు ఆ చెట్టుని గురించి ఆయన చెప్పాడు మీరు ఈ చెట్టుని కాదు చెట్టుని సృష్టించిన దేవుడిని ఆరాధించాలి ఆయన మనకు వరకు ఈ లోకానికి వచ్చి ఈ భూలోకములో మరి సువార్తను ప్రకటించి అనేకమైన అద్భుతాలు చేసి ప్రతి మానవుని కొరకు కూడా కల్వారి శిలువలో బలియాగమై ఒక చెట్టు మ్రాను పైన ఆయన వ్రేలాడాడు అని చెప్పారంట హల్లెలూయా హల్లెలూయా ఎప్పుడైతే చెట్టు మ్రాను మీద వ్రేలాడాడు మన కొరకు మన పాపాల నిమిత్తమే మరి ఆ చెట్టు మ్రానికి మరి ఈ చేతుల్లో సీలలు వేసి కాళ్ళలో సీలలు వేసి ఆయన మరణించారని చెప్పారు వాళ్ళు అప్పటి వరకు కూడా ఆ చెట్టును ఆరాధిస్తున్న వారు దేవుని నమ్ముకుని ఈ మ్రాను పైన ఈ చెట్టు మ్రాను పైన ఆయన మరణించారని చెప్పి ఆ చెట్టుకి కొన్ని బహుమతులు కొన్ని కొన్ని తీసుకొచ్చి ఆ చెట్టును అలంకరించడం మొదలు పెట్టారంట హల్లెలూయా అలంకరించడం వేరు ఆరాధించడం వేరు ఏంటండి అలంకరించడం వేరు ఆరాధించడం వేరు హల్లెలూయా హల్లెలూయా చూడండి ఈ బల్బు ఉంది అనుకోండి ఈ బల్బు మనం ఇక్కడ ఎందుకు పెట్టాము వెలుతురు రావడానికి పెట్టాం కానీ ఇది ఆరాధన గురించి కాదు హల్లెలూయా హల్లెలూయా అలంకరించడం వేరు ఆరాధించడం వేరు చూడండి ఒక మనిషిని మరి ఒక గొప్ప వ్యక్తిని మనము స్టేజ్ మీదకి ఆహ్వానించిన తర్వాత ఒక పూల దండి వేసి ఏం చేస్తున్నాం వాళ్ళని ఘనపరుస్తున్నాం అది ఆరాధన అంటారా కాదు వాళ్ళకి ఘనపరచడం హల్లెలూయా అలాగే ఈ చెట్టుకి కొన్ని కొన్ని వాళ్ళకి ఇష్టమైన వస్తువులు తీసుకుని వచ్చి దేవుణ్ణి మరి అక్కడ బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి ఆ చెట్టుకి కొన్ని అలంకరించడం మొదలు పెట్టారు అదే క్రిస్మస్ ట్రీగా పేరు పొందింది హల్లెలూయా హల్లెలూయా కాబట్టి ఈ క్రిస్మస్ ఎక్కడ క్రిస్మస్ జరిగినా కూడా ఏముంటది క్రిస్మస్ చెట్టు ఉంటది తర్వాత క్రిస్మస్ తాత ఉంటాడు హల్లెలూయా టర్కీలో మరి మైరా పీఠాధిపతిగా సాంతా క్లాస్ అనే సెయింట్ నికోలస్ అనే ఒక
అతను ఉండేవాడు అతనికి తల్లిదండ్రులు లేరమాట మరి బెత్లెహేము చూడాలని మరి ఆయన ఎంతో ఆశతో వస్తున్నప్పుడు వాడ ప్రమాదం నుంచి కూడా ఆయన తప్పించబడ్డాడు ఆయన యొక్క మంచి లక్షణం ఏది అంటే ఇతరులకి ఇవ్వడం హల్లెలూయా హల్లెలూయా ఆయన ఏం చేసేవారంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత బెత్లెహేములోకి వెళ్ళిన తర్వాత అని చూసిన తర్వాత మరి అనేకులకి ఆ యేసుక్రీస్తు నుంచి మరి చాటిస్తూ అనేకమైన బహుమతులు ఇచ్చేవాడంట హల్లెలూయా దానికి సాదృశ్యముగా ప్రతి క్రిస్మస్ లో కూడా ఎవరు కనిపిస్తారండి క్రిస్మస్ తాత హల్లెలూయా హల్లెలూయా క్రిస్మస్ తాతని చూడగానే మరి ఏం గుర్తురావాలి అనేకులకి ఇవ్వాలి హల్లెలూయా క్రిస్మస్ చెట్టుని చూడగానే యేసయ్య ఈ సిలువ ఈ చెట్టు మానపైన ఆయన వేలాడడానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చారనేది మనకి జ్ఞాపకము రావాలి హల్లెలూయా హల్లెలూయా స్టార్ని చూడగానే స్టార్ ఏం చేస్తుంది యేసు యొద్దకు జ్ఞానులను నడిపించింది యేసు పుట్టాడని ప్రకటించింది హల్లెలూయా హల్లెలూయా మనము కూడా దేవునికి అంతరము ఒక్కొక్క స్టార్లము హల్లెలూయా హల్లెలూయా మనమే ఏంటండి మెగా స్టార్లు హల్లెలూయా హల్లెలూయా వాళ్ళ కాదండి హల్లెలూయా ఈ స్టార్ యేసు దగ్గరికి నడిపించింది ఈ స్టార్ ప్రకాశమైన వెలుగుని ఇస్తుంది హల్లెలూయా ఆ స్టార్ లేక మన జీవితాల్ని ఆర్పేస్తారు అది ఎక్కడికి నడిపిస్తారు ఆ స్టార్లు నరకానికి నడిపిస్తారు మన జీవితంలో వెలుగుని ఆపేస్తారు కానీ ఈ స్టార్ అయితే మనల్ని ప్రకాశింప చేస్తుంది హల్లెలూయా 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 మనమందరము కూడా క్రీస్తులో అందరము ఒక్కొక్క స్టార్లము హల్లెలూయా నిజంగా చూసినట్లయితే ఆత్మీయంగా చూసినట్లయితే ఆ మెగా స్టార్ పక్కన మనం నిల్చున్నాము అంటే మెగా స్టార్ గొప్ప వాళ్ళ మనం గొప్ప వాళ్ళ మనకి తెలిసిపోదు శారీరకంగా వాళ్ళు గొప్ప వాళ్ళ ఉండొచ్చు కానీ ఆత్మీయంగా మెగా స్టార్ కంటే ఎవరో గొప్ప మనమే గొప్ప హల్లెలూయా క్రీస్తుని కలిగిన క్రీస్తు స్టార్లే గొప్ప హల్లెలూయా 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 కాబట్టి మరి ఇంకా అనేకమైన సత్యాలు ఉన్నాయి దేవుని చిత్తమైతే వచ్చి వారు నేను చెప్తాను మరి క్రిస్మస్ ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏది అంటే విధేయతను కలిగి ఉండాలి డిసెంబర్ 25న దేవుడు ఎందుకు జన్మించాడు అనేది నేను చెప్పాను ఎవరైనా అడిగితే కనుక మీరు సమాధానం చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా మరియా కన్య మరియా గర్భాన్ని ఎందుకు జన్మించాడు అంటే పవిత్రత కలిగి నీతిని కలిగి ఉన్నాడు హల్లెలూయా ఈ క్రిస్మస్ లో మనము జరుపుకుంటున్న మనము నీతిమంతులుగా పవిత్రులుగా ఉండాలి యథార్థముగా ఉండాలి అలాగే ఆ నక్షత్రము ఏ విధంగా జ్ఞానాన్ని నడిపించిందో అలాగే మనము కూడా అనేకులు క్రీస్తు వైపుకు నడిపించేవారుగా ప్రకటించేవారుగా మనము ఉండాలి గొల్లల ఐక్యత కలిగి దేవుని ఆరాధించారు అలాగే మనం ఐక్యత కలిగి దేవుని ఆరాధించాలి హల్లెలూయా హల్లెలూయా కాబట్టి ఈ సత్యాలన్నీ కూడా హృదయంలో పెట్టుకుని వాక్యానుసారంగా నడవడానికి దేవుడు మీకు కృప అనుగ్రహించును గాక అందరూ మోహరించండి ప్రార్థన చేద్దాం హల్లెలూయా డిసెంబర్ 25 యొక్క విశిష్టత ఏమిటో ప్రభా వాక్యం ద్వారా మాతో చెప్పిన దేవుడు మీకు స్తోత్రాలతో అయ్యాదండి నీ యొక్క జన్మదినాన్ని ప్రకటన చేయడానికి అయ్యాదండి కొర నేర్చుకున్న దేవుడు మీకు స్తోత్రాలు మీరు ఎక్కడ పుట్టారో నడిపించబడడానికి నక్షత్రాన్ని ఏర్పాటు చేసిన దేవుడు మీకు స్తోత్రాలు అయ్యాదండి మీరు ఎంత ఘనమైనట్టుగా ఆరాధింపబడినారో ప్రభా గాలు ద్వారా తెలియజేసిన దేవుడా నీకు స్తోత్రాలు ఉన్న ఆలోచిస్తున్నాం ప్రభా ఈ దినాల్లో కూడా మిమ్మల్ని కూడా నీ యొక్క వాక్యను ప్రకటించి యేసు అనేటువంటి నీ దగ్గరికి ప్రతివారిని నడిపించడానికి నీ కృపను కుమ్మరించండి దేవా వాక్యం విడితే నీ కుమార్తెను ప్రభుగా పనిపచేయండి ఆశీర్వదపండి ఈ దినం మొదటి ప్రభా నూతనమైన సంవత్సరంలో ప్రవేశించే వరకు
ఎవరికి ఏ విధమైన పరిచర్యలు కానీ ఏశ్వరులు కానీ రాకుండా సాయం చేశారు. నేను దేవుని పెట్టి వందనాలు చేస్తున్నాం. అయ్యా తండ్రి ప్రభా, ఎంత గొప్ప దినం మాకు ఇచ్చో, గొప్ప సందేశాన్ని మాకు ఇచ్చో కాబట్టి వేలాది స్తోత్రాలు చేస్తారు. ఇక మీరు మేమందరం కూడా నీ యొక్క ఈ వాక్యను ప్రకటన చేసి అనేకులు రక్షణను కల్పించడానికి మా సంఘములు మమ్మల్ని ఆయుధపరిచి మహిమా ఘనత ప్రభావం పొందుకోమని మా సంఘం పేరును, మా గ్రామం పేరును, మా పేట పేరు, మా పెద్దల పేరు, మా పిల్లల పేరును నీ కృపకు మరిచి దీవించి ఆశీర్వదింపని నజరేయుడైన పెట్టి మీరు కొంచెం ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు రక్తము చేయము, ప్రభు రక్తము చేయము, ప్రభు రక్తానికి సంపూర్ణమైన విజయం అపవాది క్రియలు అంత కొద్ది నాశనం కలిగాక తండ్రి దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుని అంగీకార సాహసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడుగా ఉండను గాక. హల్లెలూయా. ఇక అందరికీ